ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఘనంగా నిర్వహించాలని తమ గడ్డపై టీమిండియాను తిరిగి అడుగు పెట్టించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్కు వరుసగా షాకులు తగులుతున్నాయి పాకిస్తాన్కు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లమని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది అలాగే వచ్చే ఏడాది మన దేశంలో టీ ట్వంటీ ఫార్మాట్లో జరగనున్న ఆసియా కప్కు పాకిస్తాన్ తప్పక రావాల్సిన పరిస్థితిని భారత్ సృష్టించింది ఇక మరోవైపు తమ దేశానికి రావటానికి అంగీకరించడానికి భారత్కు ఎలా వెళ్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రశ్నలు శురూ చేసింది అయితే ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ను బీసీసీఐ రంగంలోకి దింపింది పాకిస్తాన్లో శాంతి భద్రతల సమస్యలు ఉంటాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి పరోక్షంగా ప్రకటనలు విడుదల చేయించింది ఈ నెలలో జరగనున్న పాకిస్తాన్ పర్యటనలు తమ జట్టుకి సెక్యూరిటీ కన్సల్టెంట్ ని ఇవ్వాలని బంగ్లా బోర్డు తమ ప్రభుత్వాన్ని కోరేలా బీసీసీఐ చేసింది దీంతో పాకిస్తాన్కు వెళ్లడానికి బంగ్లాదేశ్ బోర్డు కూడా భయపడుతుందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ వార్తల నేపథ్యంలో భారత్ తప్పక రావాల్సిందే అని పాక్ బోర్డు డిమాండ్ చేసే అవకాశం కోల్పోయింది ఆగస్టు ఇరవై ఒకటి నుంచి పాకిస్తాన్తో బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది ఈ సిరీస్ సజావుగా సాగినా బంగ్లాదేశ్ సెక్యూరిటీ కన్సల్టెంట్ డిమాండ్తో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత ఆటగాళ్లకు పాకిస్తాన్లో శాంతి భద్రత సమస్యలు ఉంటాయేమో అని ఐసీసీ ఆలోచనలు పడింది